అనేది చాలా పెద్ద స్ట్రగుల్ అండి. ఎవరైనా సరే అంటే ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ స్ట్రగుల్ ఉంటుంది. పెద్ద స్టార్స్కి కూడా స్ట్రగుల్ అయ్యి వాళ్ళ ప్రెషర్ వేరు, వాళ్ళకి అంటే మొహం పోస్టర్ మీద వాళ్ళ మొహం ఉంది కాబట్టి చాలామంది కోట్లు కోట్లుగా డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో వాళ్ళకి ఆ ప్రెషర్ డెలివర్ చేయాలి, ఎంతమంది మమ్మల్ని నమ్మి ఒక సినిమా చేస్తున్నారంటే డెలివర్ చేయాలని వాళ్ళకి ఆ ప్రెషర్. మాకైతే మంచి సినిమాలు ఎక్కడ ఉన్నాయి, ఎలాంటి ఒక మంచి ప్రాజెక్ట్ ఎక్కడి నుంచి వస్తుంది, ఆ ప్రెషర్ ఎప్పుడు ఉంటుంది, సర్వైవ్ అవుతానా, ఓకే ఇప్పుడు సర్వైవ్ అయ్యానంటే గ్రోత్ ఎలా, గ్రోత్ ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలంటే ఏం చేయాలి అనే ప్రెషర్ ఎప్పుడు ఉంటుంది. ఆ స్ట్రగుల్ అనేది సినిమాలో నాకు తెలిసి కాన్స్టెంట్ అండి. సినిమా మాత్రం కాదు, ఏ ఇండస్ట్రీ అయినా సరే, ఏ పని అయినా సరే ఖచ్చితంగా ఒక స్ట్రగుల్ ఉంటుంది. నాకైతే నా ఫస్ట్ సినిమా నేను చెప్పినట్టు వచ్చి ఒక 7-8 మంత్స్లో దొరికింది, కానీ ఆ తర్వాత బాగా స్ట్రగుల్ అయ్యాను. ఫస్ట్ సినిమా నాకు పెద్ద బ్యానర్, యాక్చువల్లీ పెద్ద యూనిట్, పెద్ద టెక్నీషియన్స్, అందరు నేషనల్ అవార్డ్ విన్నర్స్. కానీ ఆ సినిమా కంప్లీట్ అవ్వడానికి 2.5 years అయింది, రిలీజ్ అవ్వడానికి ఇంకో 1.5 year అయింది. అండ్ నేనైతే ఒక కాంట్రాక్ట్లో ఉన్నాను. సో అప్పుడు మెల్లమెల్లగా మిగతా ఆఫర్స్ కూడా రావడానికి స్టార్ట్ అయ్యాయి, కానీ ఏం చేయలేకపోయాను. సో అప్పుడు ఐ వాజ్ లైక్, అబ్బా ఈ ఒక్క సినిమా మీద నేను ప్రైమ్ ఆఫ్ మై యూత్లో ఒక ఆల్మోస్ట్ 3 years నాకు పోయింది. ఇప్పుడు ఈ సినిమా వచ్చి బయటికి వచ్చి నాకు ఇంకా ఆఫర్స్ రాలంటే ఏం చేస్తాను, ఆల్రెడీ 3 years పోయాయి. ఇప్పుడు మళ్ళీ జాబ్కి వెళ్తే మళ్ళీ ఏ పొజిషన్లో తీసుకుంటారు నన్ను, 3 years వేస్ట్ అయిపోయాయి. ఈ 3 years నేను ఒక జాబ్లో ఉంటే ఈ పాటికి నాకు ఒక 2 ప్రమోషన్ వచ్చి ఉంటుందేమో అని ఐ హ్యాడ్ లాట్స్ ఆఫ్ డౌట్స్. నాకు సెకండ్ సినిమా వస్తుందా ఏంటో అని తెలియదు. So luckily at that point I got a second film, and then I got a third film, and then Andala Rakshasi happened. Na third cinema chestunte, na third cinema chala manchi cinema dorikindi. My first film pedda cinema ante pedda banner, pedda technicians gaani cinema aithe pedda disaster adi. And third film was a very good film. It was very critically acclaimed, and I got a lot of reviews for my performance in the film. Appudu chinna confidence ochindi, okay, you know, maybe I will survive in cinema. Reviews kuda baane unnayani, nenu baa chesanu cheptunnaru. So nenu రాంగ్ ప్రొఫెషన్ సెలెక్ట్ చేసుకోలేదో ఏమో, నాకు వచ్చు, నేను చేయొచ్చు యాక్టింగ్ అని ఒక చిన్న కాన్ఫిడెన్స్ వచ్చింది ఆ సినిమాతో. సినిమా కమర్షియల్గా అంత ఆడలేదు, కానీ మంచి రివ్యూస్ వచ్చాయి సినిమాకి, చాలా సిన్సియర్గా తీసిన సినిమా. ఆ సినిమా రిలీజ్ అయ్యే ముందు, ఆ సినిమా నేను చేస్తుంటే నాకు అప్పుడు ఫస్ట్ టైం ఈ అందాల రాక్షసి ఆఫర్ వచ్చింది. అందాల రాక్షసి ఆఫర్ వచ్చినప్పుడు యాక్చువల్లీ ఎర్లీ స్టేజ్, అప్పుడు సినిమా స్టార్టింగ్ పీరియడ్లో వేరే ప్రొడ్యూసర్ అనమాట. By the time I had signed the film and I was going to start the film, Saigaru తీసుకున్నారు సినిమాని. అప్పుడు ఆల్రెడీ సాయిగారు ఈజ్ అ వెరీ బిగ్ డిస్ట్రిబ్యూటర్, అండ్ సాయిగారు ఆల్రెడీ అప్పుడు ఈగా చేస్తున్నారు. సాయిగారు తీసుకున్నారు సినిమాని. రిలీజ్ టైంకి రాజమౌళి గారు కూడా కో ప్రొడ్యూసర్ అయిపోయారు. సో లైక్ ఓ వావ్, దిస్ ఈజ్ అ ఫెంటాస్టిక్ ఆపర్చునిటీ. అంటే ఇంత పెద్ద టీం, ఇంత మంచి చేతుల్లో ఉన్నాం. అండ్ అలానే సాయిగారు వచ్చిన ప్రమోషన్, అండ్ హను మాకు మా ముగ్గురికి ఇచ్చిన క్యారెక్టర్స్, అది మంచి గుర్తింపు తెచ్చుకుంది మా అందరికీ, అంటే ముగ్గురికి. ఐ థింక్ ఇట్ గేవ్ అస్ ఆల్ అ లైఫ్. ఆ సినిమా కమర్షియల్గా ఫ్లాప్ అనవచ్చు, హిట్ అనవచ్చు, నాకు ఏంటనే అసలు తెలియదు, కానీ చాలామందికి ఆ సినిమా ఇష్టం. ఎంతమందికి ఆ సినిమా ఇష్టం కాదో అంతేమందికి ఆ సినిమా చాలా ఇష్టం. అంటే కొంతమంది ఉన్నారు కాలేజ్ స్టూడెంట్స్, వాళ్ళు మాకు ఆల్ టైమ్ ఫేవరెట్ సినిమా అండి, 20 times చూసాం, 25 times చూసామంటారు. సో దట్ ఫిల్మ్ గాట్ అస్ అ రికగ్నిషన్, దట్ గేవ్ అస్ అ లైఫ్, గేవ్ అస్ అ కెరియర్. అండ్ థ్యాంక్ఫుల్లీ బికాస్ ఆఫ్ అందాల రాక్షసి ఇంకా సినిమాలు వచ్చాయి. అప్పుడు ఓకే నేను సర్వైవ్ అయిపోతాను అనే చిన్న కాన్ఫిడెన్స్ వచ్చింది. కానీ ఆ తర్వాత ఇప్పుడు కూడా నెక్స్ట్ లెవెల్కి ఎలా వెళ్ళాలి, గ్రోత్ అనేది ఎలా వస్తుంది అనేది ఆ స్ట్రగుల్ ఇప్పుడు కూడా ఉంటుంది. ఐ డోంట్ నో వెన్ దట్ స్ట్రగుల్ విల్ ఎండ్, బట్ సినిమాలో తప్పకుండా, మిగతా ప్రొఫెషన్స్ గురించి నాకు తెలియదు, కానీ సినిమాలో తప్పకుండా లైఫ్ లాంగ్ ఆ స్ట్రగుల్ అయితే ఉంటుంది. దిస్ నో డౌట్ అబౌట్ ఇట్, ఇట్స్ ఆల్వేస్ అ స్ట్రగుల్. ఇప్పుడు పెద్ద స్టార్స్కి సినిమా, మంచి సినిమా దొరకడం అనేది స్ట్రగుల్ కాదు, కానీ ఆ సినిమాని బాగా తీయడం, ఆ సినిమాని బాగా రిలీజ్ చేయడం, కరెక్ట్ టైంలో రిలీజ్ చేయడం, ఆ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వడం, అలాంటి ప్రెషర్స్ ఉన్నాయి. సో వాళ్ళకు కూడా స్ట్రగుల్స్ ఉంటాయి. సో యా, ఐ థింక్ దట్ స్ట్రగుల్ ఇస్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ సినిమా. యూ కెన్ ఎవర్, ఆ గట్స్ ఉండాలి ఆ స్ట్రగుల్ ఫేస్ చేయడానికి, ఎవరైనా సరే, ఏ లెవెల్ అయినా సరే. సో యా, ఇంకా చాలామంది ఈ క్వశ్చన్ అడుగుతుంటారు, కానీ నాకు తెలిసి నేను మాత్రం కాదు, ఎవరైనా సరే ఒక్కరి ఇన్ఫ్లుయెన్స్, ఒక్క ఇన్స్పిరేషన్ కంటే ఇట్స్ అ ఫంక్షన్ ఆఫ్ the atmosphere you grew up in, the family that you grew up in, the friends you have. అందరు అంటే మా గ్రోయింగ్ ఇయర్స్లో ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, మా క్లోజ్ ఫ్యామిలీ అంటే అమ్మ, నాన్న, తమ్ముడు, వాళ్ళు అందరి ఇన్ఫ్లుయెన్స్ కొంచెం కొంచెం ఉంటుంది కదా. we connect with something about somebody else and that might influence us. So the books I read had a huge influence on me throughout my childhood. I was నాకు రీడింగ్ హ్యాబిట్ చాలా చిన్నప్పటి నుంచి, చదువుతూనే ఉంటాను. స్పోర్ట్స్ had a huge influence on me. So I've played all kinds of sports in many teams. So my teammates have had an influence on me. So I think anybody's character, anybody's personality is a summation of all these influences, okka influence ani cheppalem kani obviously I think my mother and my father have had the greatest influence on me. Vallu మా నాన్నకి మా అమ్మకి ఇద్దరికి సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్, అంతకంటే ఏం లేదు ప్రపంచంలో. అలాంటి ఒక ఫ్యామిలీ మాది. ఏదైనా సరే సెల్ఫ్ రెస్పెక్ట్ ఎప్పుడు లూజ్ అవ్వకూడదు అనేది. సో ఐ థింక్ దట్ ఇన్ఫ్లుయెన్స్ వాజ్ ద మోస్ట్ ఇన్ మై లైఫ్ ఫ్రమ్ అ వెరీ యంగ్ ఏజ్. ఆనెస్టీ ఇస్ సంథింగ్ దే కీప్. నేను అసలు స్కూల్లో ఆనెస్టే కాదండి, నాకు అబద్ధాలు చెప్పడం అంటే చాలా ఇష్టం. నాకు చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు నేను ఒక అబద్ధం చెప్పాను, ఒకరు ఈజీగా కన్విన్స్ అయిపోయారు అంటే నాకు అదొక మంచి కిక్. నాకు స్కూల్లో అసలు అవసరం లేకుండా నేను అబద్ధం చెప్తూనే ఉంటాను. ఒక టీచర్కి వెళ్ళి ఒక చాలా అంటే ఈ స్టోరీ ఎవరు నమ్మరు, అలాంటి స్టోరీ నేను యాక్టింగ్ చేసి అబద్ధం చెప్పి ఆ టీచర్ నమ్మారంటే నాకు అదొక కిక్కు. సో టిల్ అబౌట్ ఐ థింక్ 8th or 9th ఐ వాజ్ లైక్ దట్. అండ్ సడన్గా 10th standard నుంచి ఒక చిన్న చేంజ్ వచ్చింది. అండ్ I అండర్స్టూడ్ వై మై పేరెంట్స్ కెప్ సెయింగ్ ఆనెస్టీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సడన్లీ దే వాజ్ అ స్మాల్ చేంజ్ ఇన్ మై క్యారెక్టర్. So I think it's a summation of all that. The teachers, there were some very important teachers who had a big influence on me. School lo matram kaakunda na PG varaku nenu cheppanu kada. I think one of the prime reasons why I love cinema today is because of one of my professors called Matthew. He was a professor in my PG. Nenu cheppinattu ayna course aithe ma course lo ledu ayna subject, kani nenu elli aa class lo kuchuntanu. So yeah, lots of influences. And cinema paranga chuste naaku chinnappudu nunchi ante కొన్ని సినిమాలు నేను ఇప్పుడు గుర్తుంచుకుంటే అంటే ఆ సినిమా నేను అప్పుడు చూశాను, అంత ప్రభావం నా మీద ఎందుకు పడింది ఆ సినిమాది అని ఇప్పుడు నాకు అర్థమవుతుంది. అప్పుడు చిన్నప్పుడు నేను చూసి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని మా నాన్న బిజినెస్ వల్ల ఒక 2 సంవత్సరం ట్రివాండ్రంలో ఉన్నప్పుడు నేను కొన్ని మోహన్లాల్ సినిమాలు చూశాను. late 80s early 90s మోహన్లాల్ సినిమాలు. అండ్ ఐ యూస్ టు లవ్ దెమ్, ఐ యూస్ టు లవ్ ద మ్యాన్. నేను ఇప్పుడు ఆ సినిమాలు మళ్ళీ రీవిజిట్ చేస్తుంటే నాకు అర్థమవుతుంది ఎందుకు ఈ సినిమా నాకు అంత నచ్చినప్పుడు, ఆయన యాక్టింగ్ నాకు ఎందుకు నచ్చిందని. సో మోహన్లాల్ ఐ థింక్ వాజ్ అ హ్యూజ్ ఇన్ఫ్లుయెన్స్. అండ్ కమల్ గారు కొన్ని సినిమాలు చూస్తుంటే ఆ టైంలో నాకు చిన్నప్పుడు నాకు గుర్తుంది నాయగన్. ఐ థింక్ ఇట్స్ ది ఎర్లియెస్ట్ మెమరీ ఫర్ మీ ఆఫ్ ఫాలోయింగ్ ఇన్ లవ్ విత్ అ మూవీ. లైక్ వావ్ ఎంత డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఆ టైంలో చాలా డిఫరెంట్గా ఒక సినిమా వచ్చింది, ఒక కొత్త లాంగ్వేజ్లో మాట్లాడింది ఆ సినిమా, అందుకే నాకు నచ్చిందని ఇప్పుడు అర్థమవుతుంది. అప్పుడు అది అర్థం అవ్వాల, కానీ ఆ సినిమా చూసి నాకు సినిమా మీద ఒక ప్రేమ మొదలైంది అప్పుడు. సో ఐ థింక్ ఆల్ దోస్ వర్ ఇన్ఫ్లుయెన్సెస్. సో యా మెనీ మెనీ ఇన్ఫ్లుయెన్సెస్.